Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Register numbers leni oka bike lo iddaru kurrallu enti nu ekku chestunao ila chesthe nin champestam ani bedirustu unnanu ee gunda degira oka 50 mandi criminal gangs number plate leni bike lo tirugutu అందరినీ బెదిరిస్తూ ఉన్నారండి. గూండాలందరికీ నేను కాకినాడ నడిబొడ్డు నుంచి చెప్తున్నా, మీ పద్ధతి మార్చుకుంటారా? మార్చుకోండి. నాకు అవకాశం వచ్చిన రోజున, అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని 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 తీసుకెళ్తాను. గుర్తుపెట్టుకోండి, చెండాలు ఒలిపించేస్తాను ఒక్కొక్కడికి. నీ గూండాగాళ్ళు ఆడపిల్లల్ని బెదిరించిన, మీ తాతకు చేసినట్టుగా నిన్ను మళ్ళీ బేడీలేసి మరి లాక్కెళ్తాను. గుర్తుపెట్టుకో, నీకు ఆ జీవితం నీకు వస్తుంది ఖచ్చితంగా. మీ తాతకి డీటీ నాయక్ చేశాడు, నేను నీకు భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను. నీకు ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటున్నావు నువ్వు. నేను ఎందుకు నిన్ను ఏకవచనంతో పిలుస్తున్నానో కూడా చెప్తా. అందరినీ వారు వీరు మర్యాదగా మాట్లాడతా, వారు వీరిని మర్యాదగా మాట్లాడతా. నువ్వు నన్ను పచ్చి బూతులు తిట్టావు అకారణంగా, మామూలుగా తిట్లా. నీకెంత బలుపు అంటే, నీకు డబ్బులు ఎక్కువైపోయిన బలుపు నీకు. నువ్వు మా ఆడపడుచులు కొట్టించావు చంద్రశేఖర్ రెడ్డి. నువ్వు గుర్తుపెట్టుకో, ఈరోజు నుంచి నీ పతనం మొదలైంది. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల తొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. మా పార్టీ జనసేన జనసేన జనసేన. కొన్ని అన్న కాపీ కొట్టకుండా చేస్తే మేము బాయ్ బాయ్ బాబు అని చెప్పి ఎప్పుడో పెట్టినాం. ఆయన వెళ్ళిపోయినాడు కాబట్టి మావి ఎన్ని కాపీ కొడతారు? మేనిఫెస్టో మాదే, డైలాగులు మాయే. ఏంది ఇది? ఎంతసేపు ఉన్నా కూడా రాష్ట్రంలో ఏదో దౌర్జన్యమైన పాలన జరిగిపోతుంది, రాక్షసత్వం పెరిగిపోయింది, దోపిడీలు పెరిగిపోయినాయి, హత్యలు పెరిగిపోయినాయి. ఇన్ని చెప్తామారన్న, హత్యా రాజకీయాలను పెంచి పోషించింది తెలుగుదేశం పార్టీ. ఎంతమంది ఫ్యాక్షన్ లీడర్లు, ఎంతమంది ఫ్యాక్షన్ హత్యలు. ఈరోజు ఒకటే మాట చెప్తానన్న, పెద్ద పెద్ద లీడర్లకు అందరికీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు నచ్చడం లే అంటే, ప్రజలు అనేవాళ్ళు ఆ నాయకుల దగ్గరికి పోయి చేతులు కట్టుకొని, సార్ మాకు పని చేసి పెట్టండి సార్ అని ఇన్నేళ్ళు అడుక్కుంటా అయినారు. కానీ ఈరోజు ప్రజలు అనేవాళ్ళు ఏ ఒక్క నాయకుడి దగ్గరికి పోకపోయినా వాళ్ళ పనులు అవుతున్నాయి. కాబట్టి ప్రజలు మా దగ్గరికి రావడం లేదే, మా ఇళ్ళకాడికి రావడం లేదే, మా దగ్గర చేతులు కట్టుకొని నిలబడడం లేదే అనే బాధ తట్టుకోలేక ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు తప్ప. ఏంటంటేనే అంత రాక్షస పాలన అనేది జరిగితే గానా వాళ్ళేం పొత్తులు గత్తులు కాదు, ప్రజలే దానికి సమాధానం చెప్తారు. ఈ రానున్న రోజుల్లో ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడే ప్రతిపక్షాలైనా ప్రతిపక్ష నాయకులైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు కుప్పంలో నిలబడతాడా లేదా క్లారిటీ లేదు, లోకేష్ మంగళగిరిలో నిలబడతాడా లేదా క్లారిటీ లేదు, పవన్ కళ్యాణ్ అసలు నిలబడతాడా లేదో క్లారిటీ లేదు. కాబట్టి ఫస్ట్ దీనిపైన క్లారిటీ తెచ్చుకునే తర్వాత మీరు మేము గెలుస్తామా లేదా అని అడిగితే బాగుంటుంది. మంగళగిరి పరిస్థితి ఏందో చూసుకోకుండా లోకేష్కి కూడా ఒక మాట చెప్తానన్న, రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయినోడి మాదిరిగా చరిత్రలో నిలిచిపోతాడు నారా లోకేష్ కూడా. చెప్పినారు ఆయన పాకులాట అంతా ఎమ్మెల్యే గాడానికే, వేరేది ఏం లేదు. ఆయన పాకులాడుతాండేది పోరాడుతాండేది అంతా కూడా ఎమ్మెల్యే కావడానికి తప్ప. లేదా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకోవాలనుకుంటాండేది, ఎందుకంటే కనీసం ప్రతిపక్ష హోదా అన్న నిలబడుతుంది. ఒక 20 సీట్లో 30 సీట్లో నిలబడితే కనీసం అసెంబ్లీకి పోవచ్చు, ఆస్తులు కాపాడుకోవచ్చు, ఏదన్నా ఇబ్బందులు వస్తే ఇట్ట మీడియా ముందుకు వచ్చి అరసచ్చు అని చెప్పి ఒకటే ఉద్దేశంతోనే వాళ్ళు. మీరు ఇందాక కూడా అడిగినారు ఏమని, ఈ కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియంకి ఈ పరిస్థితి వచ్చింది, వర్షం పడితే ఈత కొట్టచ్చు. 70 కోట్ల రూపాయలు 10 వీక్ వాళ్ళకి ఇచ్చే బదులు అదే 70 కోట్ల రూపాయలతో ఈ కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియంని కానీ డెవలప్ చేసింటే రాష్ట్రంలో ఉండే ప్రతి క్రీడాకారుడు, ప్రతి అకాడమీ ఇదే కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలోనే ఉండేది. ఒక ముద్రగడ పద్మనాభం గారి విషయమే ఎందుకు చెప్తారు? ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు కొన్ని ప్రశ్నలు పవన్ కళ్యాణ్కు సంధించినాడు కాబట్టి ముద్రగడ పద్మనాభం చెడ్డోడు, ముద్రగడ పద్మనాభం ఒక దొంగ అని చాలా మాటలు మాట్లాడతారు.
ఇదే ప్రశ్న అడగాల్సింది ఏమరా అంటే 2019 ఎన్నికల ముందర చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి పట్టిన శని ఒక దరిద్రుడు ఒక దొంగ ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన వాడని మాట్లాడింది ఎవరు సార్ పవన్ కళ్యాణ్ గారు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మంచోడని నేను అన్నే అనుకో వాళ్ళ ఫ్యాన్స్ అందరూ నన్ను మంచోడంటారు పవన్ కళ్యాణ్ నువ్వు మాట్లాడే తప్పు అని అనుకో ఈడు బైరెడ్డి గారు పెద్ద దొంగనా ఉడుకుంటారు ఇప్పుడు ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక మాట పైన నిలబడాలి చంద్రబాబు నాయుడిని నువ్వు వ్యతిరేకిస్తే పూర్తిగా వ్యతిరేకించు చంద్రబాబు నాయుడు మంచోడు అనుకుంటే పూర్తిగా సమర్థించు అట్లా కాకుండా 2019 ఎన్నికలు వస్తేమో దొంగ 2014 ఎన్నికలు వస్తే మంచోడు మళ్ళా 2024 ఎన్నికలు వస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు మంచోడా అంటే ప్రజలు తిక్కోలా ఏదైనా ఒక విషయం మాట్లాడేటప్పుడు క్లారిటీ అడుగుతానా 2014 లో ఏ రకంగా మంచి కనిపించినాడు 19 లో ఏ రకంగా దొంగ మాదిరి కనిపించినాడు 2024 లో మళ్ళా ఏ రకంగా నీకు మంచిగా కనిపిస్తాడు ఈ నాలుగేళ్లలో చంద్రబాబు నాయుడు ఏమన్నా ఆయన మనసు మారిపోయిందా ఆయన పైన ఉన్న మరకలన్నీ కడుక్కున్నాడా ఆయన పైన ఉన్న అవినీతి మొత్తం పోయిందా ఏదో చెప్పాలా కదా ఇప్పుడు ఏ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతిమ తీర్పు ఏంది ఎలక్షనే కదా ఆ ఎలక్షన్ లో వాళ్ళు ఎంత ఎదురు చూస్తున్నారో లేదో మాకైతే తెలియదు కానీ మేమైతే కానీ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 2024 ఎలక్షన్స్ ఈసారి ప్రజలు ఇచ్చే తీర్పు ఏ రకంగా ఉండబోతుందిరా అంటే వీళ్ళందరూ కూడా పొలిటికల్ గా రిటైర్మెంట్ తీసుకొని పోయే విధంగా ఉంటుంది.